హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను బిఎడ్ సెకండ్ సెమిస్టర్ బుక్స్ అనేవి చూపిస్తాను. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా, బిఎడ్లో 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, సెకండ్ సెమిస్టర్, థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్స్లో అలా ఏ సెమిస్టర్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అండ్ ఎన్ని మార్క్స్కి ఉంటాయి అని చెప్పేసి చూసాం కదా. సో ఈ వీడియోలో మనం బుక్స్ చూద్దాం. సో బిఎడ్ సెకండ్ సెమిస్టర్లో 4 బుక్స్ ఉంటాయి. అండ్ సెకండ్ సెమిస్టర్లో ఆల్రెడీ ఇంకా లెసన్ ప్లాన్స్ రాయడం స్టార్ట్ చేస్తాం కాబట్టి మెథడాలజీ పేపర్స్ అయితే ఉండవు, ఆ లెసన్ ప్లాన్స్కి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. సో కామన్గా ఉండే 4 పేపర్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఈ 4 పేపర్స్ అనేవి అందరికీ కామన్గా ఉంటాయి. ఇంకా ఈ సెకండ్ సెమిస్టర్లో మెథడాలజీ పేపర్స్ అనేవి ఉండవు. వీటిలో కూడా 2 పేపర్స్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటాయి అండ్ 2 పేపర్స్ 40 మార్క్స్కి ఉంటాయి. సో వన్ బై వన్ చూద్దాం. సో మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ నేను ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ చూపించినప్పుడే చెప్పాను జేఎం సిరీస్ నేను తీసుకున్నానని చెప్పి. సో ఇప్పుడు నేను అన్ని సెమిస్టర్స్ జేఎం సిరీస్ బుక్సే తీసుకున్నాను, నాకు అవే అవైలబుల్గా ఉన్నాయి. బిఎడ్ సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి సోషియలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషియాలజీ అని చెప్పేసి అంటాము. సో ఈ పేపర్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ వచ్చేసి లర్నింగ్ అండ్ టీచింగ్, ఈ పేపర్ కూడా 80 మార్క్స్కి ఉంటుంది. థర్డ్ పేపర్ క్లాస్రూమ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్, ఈ పేపర్ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. అండ్ లాస్ట్ పేపర్ వచ్చేసి ఆర్ట్ ఎడ్యుకేషన్, ఈ పేపర్ కూడా 40 మార్క్స్కి ఉంటుంది. ఈ సెకండ్ సెమిస్టర్లో ఉన్న బుక్స్ అన్నీ 4 పేపర్స్ కామన్గా ఉంటాయి. ఫస్ట్ పేపర్ సోషియాలజీ ఫర్ 80 మార్క్స్, సెకండ్ పేపర్ లర్నింగ్ అండ్ టీచింగ్ ఫర్ 80 మార్క్స్, థర్డ్ పేపర్ క్లాస్రూమ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్ ఫర్ 40 మార్క్స్, అండ్ లాస్ట్ పేపర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఫర్ 40 మార్క్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you friends, thank you for watching this video, have a nice day.